రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏలూరు జిల్లాలోని టీ నరసాపురం మండలంలోని టీ నరసాపురం గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు చైతన్య గారు ఉన్నారు. వారైతే ఈరోజు కప్ క్యాడెట్ వారి వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ బుక్ చేసుకోవడం జరిగింది. వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా డెలివరీ చేసి వారికి డెమో చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, మరైతే చైతన్య గారు ఈ మిషన్ అనేది దేనిలో చూసి బుక్ చేసుకున్నారు, అలాగే దీని పనితీరు ఎలా ఉంది అనేది సార్ మాటలోనే పూర్తిగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ అనేది మా దగ్గర ఎలా దొరికిద్దని మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ యూట్యూబ్లో చూసామండి. ఓకే. బాగా కలుపు ఎక్కువ ఉంటుంది, దీన్ని ఎలా నిర్మూలించాలి, ఎలా ఏం చేయాలి పద్ధతి అని చాలా చూసాం. బ్రష్ కట్టర్లు చూసాం, చాలా చూసాం. అందులో పవర్ వేడర్ ఉంది, స్ట్రింగ్ మిషన్ ఉంది. ఓకే. మనకి ఇందులో కొంచెం ఇది బెటర్ అనే ఆప్షన్ అనిపించింది. ఓకే. ఇంకా అలా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి. ఓకే. అంటే మీకు మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉందండి? ఇది ప్రజెంట్ నిమ్మ అయితే 4 ఎకరాలు అండి. సార్, మీరైతే ఏ పంటలు పండిస్తారండి? పామాయిల్, నిమ్మ. పామాయిల, నిమ్మ ఆ రెండు తప్ప ఇంకా వేరే పంటలు అనేది సాగు చేయరు? ఓకే. అంటే ప్రధాన కారణం ఇది తీసుకుందానికి అయితే కనుక ప్రధాన కారణం ఏంటి? కలుపు వీడే. దీన్ని ఎలాగైనా కానీ కంట్రోల్ చేయాలి. ఓకే. కలుపు మందులు కాకుండా మ్యాన్ పవర్ కాకుండా ఏదో ఒకటి మిషనరీ ద్వారా చేయాలనే ఉద్దేశంతో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే అండి. అంటే మీరు మాకు ఫోన్ చేసినప్పుడు అయితే కనుక మేము నేరుగా మీ దగ్గర తీసుకొచ్చాము. మీరైతే స్వయంగా నడిపి చూసారు, మీకు ఎలా అనిపించింది? పర్లో బెస్ట్. తీసుకోవడం వల్ల మనకి ఎంతైనా బాగుంది పనితీరు. ఓకే. అంటే మీకు కలుపు వచ్చేసప్పటికి కొంచెం హైట్ ఉంది, అది కాకుండా ఏంటంటే బాగా గుబురుగా చాలా ఉంది మీకు. అంటే మీరు దానిలో కూడా నడిపి చూసారు కదా, అంటే మీకు ఏమైనా కష్టంగా అనిపించిందా? అంత కష్టమే అనిపించలేదు. కొంచెం ముందుకి వెనక్కి మూవ్ చేసుకుంటా వెళ్తే కట్ అయిపోతుంది. అంటే మీరు అనుకున్నంత అయితే కట్ అవుతుందండి కింద. అంటే మీకు కలుపు అయితే కనుక మొత్తం కలుపు అయితే ఎంతో కన్నా కట్ అవుతుంది, కానీ ఏది చేసినా కానీ కలుపు అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఓకే. కాబట్టి మనకి ఏదో ఒక పద్ధతి నెలకోసారి చేసుకున్నా, 2 నెలలకోసారి చేసుకున్నా కొద్దిగా ఆ 4 రోజులు కొంచెం ఇబ్బంది ఉన్నా మిషన్తో చేసుకుంటే. అంటే మీరు ఇప్పుడైతే తీసుకున్నారు, అంటే ఇంతకు ముందు కలుపు తీసుకోవడానికి అంటే ఎలా తీపించుకునేవాళ్ళు మీరు? కలుపు మందు కొట్టించేవాళ్ళం, లేదంటే డైలీ జనంతో శుభ్రం చేపించేవాళ్ళం. సుమారుగా ఖర్చు ఎంత అవుతుందండి మీకు అలాగైతే? ఇదివరకైతే 10,000 అయ్యేదండి ఖర్చు. అంటే 50 కూలతో అయిపోయేది 4 ఎకరాలకి. దుక్కు ఎక్కువ ఉండేటప్పటికి బాగా పీకియాల్సి వస్తే 30,000-40,000 దాకా అయిపోతుంది, రీచ్ అవుతుంది ఒకసారికి. ఒకసారి కలుపు మందు కాకుండా. కలుపు మందు కాకుండా మీకు జనంతో చేయాలంటే కలుపు మందు అయితే 10,000తో అవుతుంది. ఓకే. అంటే మీకు ఆకచ్చుతో కూడుకుంటే కనుక మీకు ఈ మిషన్ అనేది మీకు ఎలా అనిపించింది? ఈ మిషన్ అయితే అంటే వర్త్ పరంగా మనం పెట్టిన డబ్బులకి పర్లేదు. ఓకే. కాదు, మనం ఓన్ మిషన్ కాబట్టి ఇంక నెలకోసారి చేసుకున్నా కానీ ఇంకా శుభ్రంగా ఉంటుంది. ఓకే. నెలకో 2 నెలలు చేసుకున్నా కానీ ఇంకా. ఓకే. కలుపును బట్టి. ఓకే. కలుపు అనేది ఇంక పెరుగుతూనే ఉంటుంది, దానిపైన చేస్తూ ఉంటుంది మనం ఎంత చేసినా కానీ. ఓకే. కానీ మనం తప్పదు ఇంకా దాని మీద యుద్ధం చేసినట్టే ఇంకా. ఓకే. ఎంతైనా బెస్ట్. ఇదివరకు అంత ఖర్చు కంటే ఎక్స్పెన్సివ్ కంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఖర్చులో మనకి ఈ మిషన్ వల్ల మనకి తెగులుద్ది. మెయిన్ మేము ఆలోచించింది ఏంటంటే ఎప్పుడన్నా మార్కెట్ నిమ్మకాయ రేట్ ఉన్నప్పుడు కాయలు కోపియాలన్నప్పుడు తుక్కు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డే ఇది 1-2 రోజుల్లో మేము శుభ్రం చేసుకున్నాం అనుకోండి, అదే జనం మనకు నిమ్మకాయ కోసేస్తారు, మార్కెట్కి వెళ్తుంది. కొంచెం రేట్ ఉన్నప్పుడు కాయలు కోసుకుంటాం కన్నా ఉపయోగపడుతుంది మెయిన్. అదే మనకు జనం రోజు 10 మంది వస్తే మాకు 10 రోజులు పడుతుంది. ఓకే. తుక్కు బాగు చేయడానికి మళ్ళీ వెనక్కి వచ్చి నిమ్మకాయ కోయాలనేటప్పుడు అప్పుడు రేట్ ఉండదు. రేట్ ఉండదు. అదే మిషన్ ఉంటే 2 రోజుల్లో శుభ్రం చేస్తాం, ఆ 10 మంది కాయలు కోస్తారు. మార్కెట్కి ఇన్ టైం రేట్ ఉన్నప్పుడు పంపిస్తాం, కుదురుద్ది. అది కొంచెం మెయిన్ దాన్ని ఆలోచించే మేము దీన్ని తెప్పియడం జరిగింది. మీకైతే కనుక ఓవరాల్గా మీకు అంతా ఓకేనా సార్? ఓకే. అంటే మేమైతే కనుక ఇంజిన్ ఆయిల్ అంతా ఫిల్ చేసుకోవాలి, దీని పని అంటే మొత్తం దీని ఫిట్టింగ్ అనేది మీకు పూర్తిగా చెప్పాం కదా, అంతా మొత్తం అర్థమైందండి? అర్థమైంది. ఎక్సలేటర్ కానీ మొత్తం మీకు అర్థమైందిగా, స్టార్ట్ చేసుకోవడం కానీ ఎలాంటి డౌట్లు ఉన్నా సరే మేము ఎప్పుడు 24 అవర్స్ మీకు టచ్లో ఉంటాం. ఏమైనా డౌట్లు ఉన్నా సరే మాకు కాల్ చేయండి మీరు. ఓకే. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా చైతన్య గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.